ఏంటో ఎవరికి అర్థం కాదు. ఎందుసార్ లేట్ అయింది? వచ్చేదాలో ఇబ్బంది పెట్టాడా? అదంతా లేదు, దరిద్రపు కేసు. బంకులో పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఆ పొట్టోడి దగ్గర నా పరువు తీసేశాడు. రే ఏంట్రా, ఆడు ఫోనే అయితే ఫోన్ తీసి మాట్లాడు, దరిద్రపు కొట్టేదవా. మెసేజ్ ఇచ్చి బుర్రపాటు చేశాడు. ఏయ్ బండి పట్టుకోయ్యా. పోలీసులు పట్టుకున్నారా? టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వస్తావా? రఫీక్ని కూడా తీసుకురా. రే ఏంట్రా, ఏదో తెలియక చేపట్టుకున్నాను, దానికే మనుషులు పిలిచేస్తావా? సార్ కా సార్, ఫ్రెండ్స్ సార్, వాళ్ళు వస్తేనే కదా మీకు అర్థమయ్యేలా చేస్తారు, అందుకే. వాళ్ళని పిలిచి నాకు అర్థమయ్యేలా చేస్తావు అంతేగా? ఏంటే చూస్తారావు, అటెళ్ళవయ్యా. నీ యావదు మొహం. ఓకే సార్. సరే సరే రా. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను, ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు వస్తాను, మీరు వెళ్ళండి సార్. ఇదంతా ఓ మ్యాటరా, చిన్న మ్యాటర్, మనమే మాట్లాడుకుంటే సరిపోతాయి. వాళ్ళంతా ఎందుకయ్యా? రక్షక భటులు మీ బంధువులు, భయపడకు, నేను ఉన్నాను, రా. నువ్వు బొత్తిగా అమాయకుండా ఉన్నావే. ఈ కేసు సోమసుందరం గారికి తప్పకుండా తలనొప్పి. డుట్టు ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చింది ఇలాగేనడే? ఒకవేళ ఈ డుట్టు జీవితం ఇక్కడే తుప్పుపట్టి ముగిసిపోవచ్చు, లేదంటే ఇంతకుముందు డుట్టు తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పి ముందుకు వెళ్ళొచ్చు. ఆ బోడిగుండోడికి భయపడే నేను ఒప్పుకున్నాను, నా జీవితం మొత్తం పోలీస్ స్టేషన్కే అంకితం అయిపోద్దేమో. ఏయ్ ముందు నోరు మూసుకోరా, ముందు అక్కడికి వెళ్దాం. ఏం తెలియకుండా ఓ నస నసన వాగుతూ. రే నరారా, మనమే రైల్వే స్టేషన్లో బండి తీసినట్టు పోలీసులకు ఎలా తెలుస్తుందిరా? తెలీదా? మరి వాడిని ఎందుకు పోలీసులు పట్టుకున్నారు? రే పోలీసులు పట్టుకోవడం కారణం కావాలా? హెల్మెట్, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, లైసెన్స్ ఇవన్నీ ఉన్నా కూడా సైడ్ మిర్రర్ లేదని పట్టుకుంటారా? అవునరా, ఆ బండికి సైడ్ మిర్రర్ లేదు. నడ్రోడ్డు మీద నిలబెట్టి వాడిని చావబాదులు బాదాడు. వీడియో తీసి వాట్సాప్లో వేస్తే. ఎవరా? నా దగ్గర ఏమీ లేవు, నువ్వు ఇవ్వు. సార్ అక్కడ చూడండి సార్, ఈ బండిరా, తొందరగా ఈ బండి. ఏంట్రా కేసు, దోపిడీయా, కొట్లాడా, రేపా? అదంతా లేదు సార్, ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాం. ఫ్రెండా? వాడి పేరు కృష్ణ. ఓ, ఆ బండి కేసు పార్టీయా? అవును సార్. రండి 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 రండి. సార్ లోపల విచారణ చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. సైడ్ మీద లేనందుకు ఎంత ఇలా చావు కొడతారా? సార్ నిజం చెప్పాడా సార్? ఎక్కడ చెప్పాడయ్యా? ఎంత కొట్టినా నోరిపని అంటున్నాడు, ఏమడిగినా హిందీలో చెప్తున్నాడు. నాకు హిందీ అంటే బెంగాలీ సార్. అవును సార్. బెంగాలీయా? అరే బెంగాలీ లేరా, ఏంట్రా నువ్వు తెలుగుడికి పుట్టలేదా? బెంగాలీ అంటే తెలుగు మాట్లాడు, నీకు నచ్చదా? ఎక్కడ సార్, తెలుగు వాళ్ళే సగం మంది తెలుగు మాట్లాడడం లేదు, ఇక వీడెందుకు మాట్లాడతాడు? ఓ పని చేయండి, మీరే హిందీ నేర్చుకోండి. పక్క తెలుగు అండిరా, ఈ హిందీ 10th ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో తెలుసా? సార్ వీడి ఫ్రెండ్ వచ్చాడు సార్. ఏంటో విచారించి పంపించేయి. సార్ వచ్చింది వాడి ఫ్రెండ్స్ సార్, వీడిని చూడడానికి చెప్పడానికి ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఎవరు లేకపోతే తెలుగు మాట్లాడరా, తెలుగు మాట్లాడరా, ముందు తెలుగు నేర్చుకోమని చెప్పండి. కొట్టు నుంచి అర్జెంట్ మాట్లాడుకోవచ్చా సార్? ఏంట్రా, నేను రాలే, నువ్వే పే కోసే కోసే చాలు. రే కాల్ని మాత్రం విడిగో కోసిపెట్టరా. వాటి ఫ్రెండ్స్ సార్ వెళ్ళు. లేదు చిన్న చిన్న పనులకు నాకు ఫోన్ చేయకు సరేనా? పెట్టు. రే నువ్వు ఊరికే ఉన్నావా? రే ఏంట్రా ఇది, ఎలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నావు? సార్ కాళ్ళు కట్ చేయమంది కోడివి సార్. చికెన్ 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 ఇడ్లీ కొట్లో పనిచేస్తాడు సార్. ఏమయ్యా కోడిని రమ్మని చెప్పాయా? రమ్మని చెప్పయ్యా, రమ్మను. ఏయ్ రెండ్రా, ఎక్కడికి వచ్చి నిలబడు. ఎవర్రా ఇడ్లీ కోట్లో పనిచేసేది? నేనే సార్. మనం ఉండే ప్లేస్ కు తగ్గట్టు మాట్లాడవా, నువ్వు కోపంగా పీక పట్టుకో, కాలు కట్ చేయి. నువ్వేం చేస్తున్నావు? రైల్వేలో. రైల్వేలో సూపర్నెంట? రైల్వే స్టేషన్ లో పార్కింగ్, బైక్ పార్క్. సార్ ఖచ్చితంగా వీడే బైక్ దొంగతనానికి మూలకారకుడై ఉంటాడు.
అలా మాట్లాడుకుని మరి ఎలా చెప్పాలరా? దొంగతనం చేయలేదు సార్. సార్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ సార్. చెప్పు తెగుద్ది రాస్కెల్. జస్ట్ అక్కడ చేసుకోకూడదా అడ్జస్ట్మెంట్? ఏయ్ కంప్లైంట్ ఇచ్చిన వాడికి ఫోన్ చేయమని చెప్పాను. ఏమైంది సార్? ఆ నగ పోగొట్టుకున్న ఆ మేడం సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. తర్వాత ఆ మేడంతో పాటు ఒక ఆయన వచ్చాడు కదా, చాలా నిజాయితీపరుడు సార్. నేను మిస్డ్ కాల్ ఇచ్చాను, వెంటనే కాల్ చేశాడు సార్. ఆయన కూడా ఇప్పుడు వస్తానని చెప్పాడు సార్. సార్ తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. నేను కూడా 4 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చాను సార్, ఏ జవాబు లేదు. మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఇది పోలీస్ స్టేషనా లేక మీ మామగారి ఇల్లా? పెళ్ళానికి మిస్డ్ కాల్ ఇచ్చినట్టు మిస్డ్ కాల్ అంటున్నావు రాస్కెల్. ఆవదో మొహం. స్టేషన్ ఫోన్ నుంచి ఫోన్ చేయొచ్చు కదా సార్. ల్యాండ్ లైన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళదు సార్. సార్ ఆ బైక్ కేసులో కంప్లైంట్ ఇచ్చినాడు వచ్చున్నాడు సార్. సార్ నేను చెప్పలేదు, మిస్డ్ కాల్ ఇవ్వగానే సిన్సియర్గా ఒకటి కాల్ చేశాడని ఆయనే వచ్చుంటాడు సార్. తనకి బైక్ హెల్మెట్ చూపించి గుర్తుపట్టగలడో లేదో చూడు. ఓ ఏ ముద్దు ఇది తీసుకెళ్ళు. మీరు ఎలా పోలీసులు అయ్యారయ్యా? త్వరగా విడవయ్యా. ఓయ్ మీరు ఇంతకు ముందు జత కొట్టారే, వాడే వచ్చింది సార్. మేమెవరిని అలా కొట్టలేదు సార్. అదంతా వాడు చెప్పిన తర్వాత డిసైడ్ చేస్తాం. వాడు గనక మిమ్మల్ని చూసి చేసిందంతా మీరేనని చెప్పాడంటే. సార్ ఒక బండి విత్తడ్ రికార్డ్ సార్. రమ్మను భయ్యా. టై తారా సార్, మన స్టేషన్ ముందే నో పార్కింగ్ లో బండి పెట్టాడు సార్. రికార్డ్ అడిగితే లేదన్నాడు, హెల్మెట్ కూడా పెట్టుకోలేదు సార్. ఏం బుర్రలరా, ఒకటి తేనె పుట్ట ఒకటి కాకి గూడు. ఏ మేసాలు, ఈ జుట్లకి హెల్మెట్లు ఎలా పడతాయి? ఎవడు నో పార్కింగ్ లో బండి పెడతాడు, ఎవడు రాంగ్ రూట్ లో పెడతాడు, వాళ్ళని ఆపి డబ్బులు నొక్కేద్దామని పోలీస్ బుద్ధి చూపిస్తున్నావే. వీళ్ళ దగ్గర ఓ 500 తీసుకుని పంపించేయి. కొండ్రా. థాంక్యూ సార్. నవ్వు చూడు సార్. ఆయన బండిని హెల్మెట్ని గుర్తుపెట్టాడు సార్. అలాగా? అవును సార్. వెళ్ళి లోనకు తీసుకురా, వీళ్ళని చూస్తాడు. సార్ రండి. కృష్ణ రఫీక్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా సార్? వీళ్ళు ఏం తప్పు చేశారు సార్? ఏయ్ ఏమంటున్నాడయ్యా ఈయన? నన్ను అడుగుతున్నాడు? మీ తల మీద కొట్టే నగలు లాక్కెళ్ళింది వీళ్ళే కదా సార్. వీళ్ళు వాళ్ళు కాదు, వీళ్ళందరు నాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు అలాంటి పనులు ఏం చేయరు సార్. ఏయ్ నువ్వే అన్నావుగా బైక్ హెల్మెట్ గుర్తించాడని. అవును సార్. సార్ బైక్ను గుర్తుపట్టింది నేనే సార్, కానీ వాళ్ళు వీళ్ళు కాదు సార్. ఏవయ్యా, రైల్వే స్టేషన్ లో దొంగతనం చేసింది వీళ్ళేనని ఒప్పుకున్నారుగా. అవును సార్. సార్ దొంగతనం కాదు సార్, ఒక చిన్న అడ్జస్ట్మెంట్ సార్. సార్ రైల్వే స్టేషన్ లో బండి ఎందుకు తీసామో మీకు చెప్పాను కదా సార్. నువ్వు చెప్పేది ఏదే నమ్మలేవరా సార్? ఏది ఏమైనా కానీ మీరు చెప్పినట్లు వీళ్ళు గనక ఆ పని చేస్తుంటే అది తప్పే సార్, నేను ఒప్పుకుంటున్నా. కానీ నన్ను కొట్టింది నగలు తీసుకువెళ్ళింది వీళ్ళు కాదు సార్, అందుకని వీళ్ళని అనుమానించడం న్యాయం కాదు సార్. అంటే నేను అనుమానించేది తప్పు, ఈ కేసును పరిష్కరించడం నా వల్ల కాక అనవసరంగా వీళ్ళ మీద బనాయించానంటున్నావు సార్? నా ఉద్దేశం అది కాదు సార్. అనుమానంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? ఆ మాయకులు సార్, మీరు కాస్త మనసు పెడితే. నేనేం చేయగలను చెప్పండి? మాయమైపోయిన బండి ఉండు కదా డుట్టు, అది కనిపించట్లేదని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత మీ తల మీద దెబ్బలు కాకుండా ఇంకో 2 కేసులు మా స్టేషన్లో ఫైల్ అయ్యాయి. సరే మీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు మీ కేసుని వాపసు తీసుకోవచ్చు, కానీ మిగతా పిటిషనర్లు వాళ్ళు పోగొట్టుకున్న వస్తువుల గురించే కదా ఎదురు చూస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళెవరూ దొంగల మొహాన్ని చూడలేదు, కానీ ఎవిడెన్స్ని బట్టి వాళ్ళు వీళ్ళేనని చేయి చూపిస్తే నేనేం చేయగలను? ఒకటి చేయొచ్చు, నేరస్తుల్ని కనిపెట్టాలి. నేరస్తుల్ని కనిపెట్టాలంటే ముందు బైక్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో వదిలింది ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత సార్ ఆ బైక్ని రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్ళిన ఆయన్ని నేను గుర్తుపెట్టగలను సార్. ఎవరు రాతను, ఎలా ఉంటాడు, వాడి పేరేంటి? అవన్నీ నాకు తెలియదు సార్, కానీ చూస్తే నేను గుర్తుపెట్టగలను. ఏమంటున్నాడు? నీకు గుర్తుందా ఆ రోజు నన్ను అప్పడడానికి వచ్చావు? ఏయ్ సార్ని చూసి మాట్లాడు. 2 రోజుల ముందు
ఇద్దరు కుర్రాళ్ళు సార్ స్టేషన్ దగ్గరకు వచ్చి బండి పార్క్ చేసి వెళ్లారు. నేను టోకెన్ డబ్బులు అడిగితే 100 రూపాయలు ఇచ్చి చిల్లర కూడా తీసుకోకుండా కంగారు కంగారుగా పారిపోయారు సార్. సార్ ఇప్పుడైనా మీరు కాస్త హెల్ప్ చేస్తారా? నేనేం చేయగలను? కుర్రాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందంటే ఇప్పుడే లేపేస్తా, ఇప్పుడే. కావాలంటే నేను ఒకటి చేస్తాను, మిగతా పిటిషనర్స్ లేనందువల్ల మీ జామీన్లో వీళ్ళని వదిలేస్తాను. కానీ డైలీ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. ఏంట్రా, ఎప్పుడు హాజరవ్వాలని చెప్తానో అప్పుడు హాజరవ్వాలి. సరే సార్. వీళ్ళు రాలేదంటే ఇతన్ని లోపలేసి మోకాళ్ళు ఇరగొట్టండి. అలాగే సార్. ఏయ్, ఫార్మాలిటీస్ రాయించి తీసుకుని పంపించేయి. పొండయ్యా, పొండి. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఆ కుర్రాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు తెలియజేయాలి. అర్థమైందా? ఓ పో